హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతూ ఉంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా మళ్ళీ రీషెడ్యూల్ చేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారుతుంది. ఎందుకంటే ఒకవైపు సంక్షేమ పథకాలన్నింటినీ ఎండబెట్టి ఈ అన్న క్యాంటీన్లతో ఒరిగేది ఏంటన్నది ఇక చంద్రబాబుకు ఆయన కూటమి నేతలకే తెలియాలి. అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే అన్న క్యాంటీన్ల నిర్వహణ ఎంత దిక్కుమాల పరిస్థితిలో ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఒకసారి చూడండి. ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కన ఎట్టి అదే పట్టేస్తున్నారండి. అలాగే ఇది ఇదే నీటిలో అది కలుగుతా చూసారా, అదే నీటిలో కడిగేసి అదొక పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ అన్న క్యాంటీన్ లో, ఇక్కడ అన్న క్యాంటీన్ లోనే ఇక్కడ పిల్ల ఏంటిది పిల్ల ఏదండి, ఇంకా పిల్లలు లేని వాళ్ళు వస్తారో దిక్కు లేని వాళ్ళు వస్తారో అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొంగ అంగన్వాడికి తొంగ అన్న క్యాంటీన్ అండి. అలా ప్లేట్లు శుభ్రం చేస్తుంది చూస్తున్నా కదండి, ప్లేట్లు శుభ్రం దాంట్లో ముందే తక్కువ పెట్టేస్తారండి. సో చూసారు కదా, ఇది అనమాట అన్న క్యాంటీన్ల దుస్థితి. ఒకవైపు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలి, దానికంటూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజల కడుపు నింపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక ఇట్లా నిర్వహిస్తూ ఉన్నాం అన్నమాట. రీసెంట్గా అన్న క్యాంటీన్ల కోసం ఒక అతను బిజినెస్ పర్సన్ 26 కోట్ల 26 లక్షల రూపాయలను ఇంకా ఇట్లా పచ్చపత్రికలలోనేమో ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతో అన్న క్యాంటీన్లకు సెల్కాన్ సీఎండి విరాళం ఒక రోజు ఖర్చు అందించిన వై గురుస్వామి నాయుడు, 26 లక్షల 25 వేల రూపాయల చెక్కు సీఎం చంద్రబాబుకు అందజేత అని చెప్పి ఇట్లా ఫోటోలు వేస్తుంటారు. ఇక్కడనేమో ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయన్నమాట. అసలు అన్న క్యాంటీన్లు పెట్టేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో మొత్తం పేదరికం మొత్తం తుడిచేసినట్టే కదా. ఇదే అన్నమాట విజయనగర పాలన. ఒకవైపు మొన్న ఆడెవడో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఐమాక్స్లో అవి ఉంటాయి కదా కేఎఫ్ చికెన్స్, అవి తినుకుంటా బతికినోడు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన తర్వాత అంటే చాలా రోజుల పాటు మార్నింగ్ ఉదయం పూట టిఫిన్ చేయడానికి డబ్బులు లేక రకరకాల ఇబ్బందులు పడ్డాం, మీరు దేవునిలాగా వచ్చి మాకు ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి మాకు కడుపు నింపుతున్నారు సార్ అని చెప్పి ఆడు కథలు మింగుతాడు అన్నమాట. ఇట్లాంటి డ్రామాలు ఇంకెన్ని చూడాలి. సరే, ఒకవేళ మీకు అన్న క్యాంటీన్లు అంత ప్రతిష్టాత్మకం, పేదరిక నిర్మూలన మీ ధ్యేయం అయినప్పుడు ఈ స్టీల్ ప్లేట్లు ఎందుకు ఆకులలో పెట్టచ్చు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు అందుబాటులో ఉన్నాయి, వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్ కదా. తినాలనుకున్న వాళ్ళు వచ్చి తినేసిపోతారు, మీ లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఏదో మున్సిపాలిటీలోనో టౌన్లోనో అక్కడో చోట అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఇంకా మొత్తం దరిద్ర రేఖను మొత్తం రూపుమాపినట్టు కలరింగ్లు మింగుతూ ఉంటారు. వాడేమో టాల్కం పౌడర్ వంశీగాడేమో ఎగ్ పఫ్లను లైవ్లో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఎగ్ పఫ్లు తిన్నాడని చెప్పి వాడి కథలు మింగుతూ ఉంటాడు. ఇవి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న అరాచకాలు. ఒకసారి గుండమే చేసుకొని చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యాన్ని నుంచి అంటే జేబులో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చింది సంక్షేమం కాదా, అది పేదరిక నిర్మూలన కాదా. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఏం ఒరుగుతుంది ప్రజలకు? ఒకసారి కూటమి నేతలు ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? అంటే పేద ప్రజలు ఈ అన్న క్యాంటీన్లకు వచ్చి తినాలే, తమ కాళ్ళ కింద చెప్పులాగా బానిసలెక్క బతకాలనా? అదేదో రేషన్ ఇచ్చి వాళ్ళకు ఉపాధినిచ్చి వాళ్ళ ఇళ్లలోనే వండుకొని తినే వెసులుబాటు కల్పించలేరా? రాబోయే రోజుల్లో ఈ అన్న క్యాంటీన్ల భాగవతం కూడా పెద్ద ఎత్తున దుమారం రేగబోతుంది. ఎందుకంటే కొన్ని 100 కోట్ల రూపాయలను విరాళాల పేరుతో దోచేసి వాటిని ఎక్కడ మళ్ళిస్తున్నారో, పార్టీ ఫండ్ కింద జమ చేసుకుంటారో, ఏం చేస్తున్నారో తేలుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో వాటికి సంబంధించిన అక్రమాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.